ఆది నుంచి అధునాతన కాలం వరకు లలిత సంగీతాన్ని ప్రోత్సహించి పోషించి ప్రచారం చేసి ప్రసారం చేస్తూ వస్తున్న ఏకైక సంస్థ ఎంతో ఎంతోమంది ఔత్సాహిక కళాకారులతో పాటు లబ్ధప్రతిష్ఠులైన అనేకమంది గాయనీ గాయకులు ఆకాశవాణిలో లలిత గీతాలు పాడినవారే ప్రముఖ నేపథ్య గాయకులు ఘంటసాల కూడా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తమ కంఠం సవరించుకున్నవారే ఘంటసాల బాల సరస్వతీదేవి ఎస్ రాజేశ్వరరావు బాలమురళి పి పిలీల ఏఎం రాజా పిబి శ్రీనివాస్ ఎంవి రమణమూర్తి శ్రీరంగం గోపాలరత్నం టంగుటూర్ సూర్యకుమారి మల్లిక్ వైదేహి మొదలుగాగల అనేక మంది గాయని గాయకులు పాడిన ఆకాశవాణి పాటలు టిఎస్ రికార్డులుగా వెలువడి ప్రసిద్ధి పొందాయి ఆ పాటలు ఈనాటికి సంగీత ప్రియులైన శ్రోతల మన్ననలు పొందుతూనే ఉన్నాయి ఆలనాటి రేడియో కార్యక్రమాల పక్షపత్రిక వాణిలో మద్రాసు కేంద్రం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మూడు పాటలు చొప్పున ప్రసారమయ్యే పాటల వివరాలు ప్రచురించేవారు అంటే ఈనాటి శ్రోతలకు ఆశ్చర్యం కలగక మానదు కానీ రానురాను ప్రచారం తగ్గి టీఎస్ రికార్డులు నిరుపయోగంగా లైబ్రరీలో శాపగ్రస్తుల్లా పడి ఉండేవి ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగానో అని చినారే గారు అన్నట్టుగా ఉండేవి ఆ రికార్డులు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మా సహోద్యోగులు శ్రీ మల్లాది సూరిబాబు వాటిలో కొన్ని పాటలకు మోక్షం ప్రసాదించి ప్రసారం చేసేవారు తాము రూపొందించే కార్యక్రమాల్లో నేను రిటైర్ అయ్యే ముందు ఓ వంద పాటల వరకు అంటే టీఎస్ రికార్డులు బయటికి తీసి క్యాసెట్లలో రికార్డ్ చేసి బదిలిపరచడానికి అవకాశం కలిగింది ఆ తర్వాత వాటిని నాయిస్ రిడక్షన్ చేసి సౌండ్ ట్రీట్మెంట్ కూడా చేసి సీడీగా రూపొందించడం కూడా జరిగింది గ్రామ్ఫోన్ కంపెనీలాగా ప్రతి ముఖ్యమైన రేడియో కేంద్రంలోనూ డిస్క్ కటర్ అనే యంత్రం ఉండేది ఆ కాలంలో తాము లలిత గీతాలను ఈ డిస్క్ కటర్ ద్వారా ఆకాశవాణి కేంద్రాలు టిఎస్ రికార్డులుగా రూపొందించే వీలు కూడా ఉండేది దాదాపు మూడు నిమిషాల వ్యవధి లోపు మాత్రమే ఆ రికార్డు తయారయ్యే సదుపాయం ఉండేది అలా రూపొందించిన పాటల్లో అన్నమాచార్య కీర్తనలు ఇతర లలిత గీతాలు నిక్షిప్తం చేసేవారు ఇప్పటి అధునాతన కంప్యూటర్ సాయంతో ఆ పాటల్ని శబ్దశుద్ధి గావించి ఏమాత్రం నాయిస్ లేకుండా కొత్త పాటల్లాగా రూపాంతరం చేసే వీలు కూడా కలిగింది ఈ పాటలు లలిత సంగీత సమీరం పేరిట గతంలో ఉదయం ఏడు గంటలకు రోజుకో పాట చప్పును ప్రసారం చేసేది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది మళ్ళీ ఈనాళ్లకు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మరింతమంది సంగీత ప్రియులైన శ్రోతలకు చేరువ చేసే చక్కని అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం విని ఆదరించండి ఆనందించండి సదా మీ సేవలో ఆకాశవాడి ధన్యవాదాలు నమస్కారం